పై ప్రభుత్వం మౌనం వహిస్తుంది. ఇప్పటికే మార్చి నెల పూర్తవుతుంది. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి 15 తర్వాత ఎప్పుడైనా ఒంటిపూట బడులు నిర్వహించేవారు, కానీ ఈ ఏడాది మాత్రం ఒంటిపూట బడులపై ప్రభుత్వం ఆసక్తి చూపటం లేదు. దీనిపై ప్రశ్నించిన టీచర్లపై విద్యామంత్రి బోస్తా సత్యనారాయణ బగ్గుమన్నట్లు తెలుస్తుంది. తాజాగా రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించమని ఉపాధ్యాయులు విజయనగరం పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి బోస్తా సత్యనారాయణ కోరారు. దీంతో ఆయన టీచర్లపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పిల్లలకా మీకా అని వారిపై అసహనం వ్యక్తం చేసినట్లు టీచర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఒంటిపూట బడులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోగా అడిగిన టీచర్లపై బోస్తా చిర్రుబురులాడటం వివాదాస్పదమైంది. ఒంటిపూట బడులపై ప్రశ్నించిన టీచర్లపై విద్యాశాఖ మంత్రి బోస్తా సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల పట్ల వ్యతిరేక ధోరణి పక్కన పెట్టి విద్యార్థుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు నిర్వహణకు ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరో నెల రోజుల్లో విద్యా సంవత్సరం ఎలాగో ముగియబోతుంది. ఈ ఏడాది ఎండలు కాస్త తక్కువగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఒంటిపూట బడుల విషయంలో ప్రభుత్వం తాస్తారం చేస్తుందా అన్న చర్చ సాగుతుంది. మరోవైపు టీచర్ల వ్యవహారంలో ప్రభుత్వం ఆగ్రహంగా ఉండటం వల్లే ఒంటిపూట బడులపై ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఆసక్తి రేపుతుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవోటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.